కేఆర్ ఫంక్షన్ హాల్ లో వైసీపీ నవరత్నాల సభ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బూత్ లెవెల్ కార్యకర్తలు నవరత్నాల గురించి నేతలు వివరించారు. ప్రజలకు నవరత్నాల గురించి వివరించాలని, వైసీపీ మేనిఫెస్టోలో ఉన్న రకాల కార్యక్రమాల గురించి చెప్పాలని నేతల కార్యకర్తలను సూచించారు. ఈ సమావేశంలో వైసీపీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, కిలారి రోసయ్య తదితరులు ఉన్నారు. అధికారం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి నవరత్నాలను ఇంటికి తీసుకొస్తాడు అని ఒక సాహసోపేతంగా నిర్ణయాన్ని తీసుకుని ప్రజలకు పంపాలన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు. ఆ కార్యక్రమంలో భాగమైన ఈ రోజు నవరత్నాల కార్యక్రమం. మీ అందరికీ తెలుసు, నవరత్నాల కార్యక్రమం అంటే డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కులమో మతమో ప్రాంతమో ప్రాంతాలకు అందేకంగా అనేక సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందించారు. వాతావరణ మిగతమైన అంశాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం పూర్తిగా తిరోగమించింది. ఒక్క కార్యక్రమం ఈరోజు నవరత్నాల కార్యక్రమం అప్పటి గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. ఇక్కడ దీనికి సంబంధించి పార్టీని పటిష్టం చేయడానికి, మరీ ముఖ్యంగా ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా పేదవాళ్ళకి ఉరిగింది ఏమీ లేదు అన్నట్టు కనపడతా ఉంది ఈ రాష్ట్రంలో. దానికి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో పార్టీని పటిష్టం చేయడానికి, పేద ప్రజల్ని ఏ విధంగా వాళ్ళని ముందుకు తీసుకువెళ్ళాలి, వాళ్ళ జీవితాల్లో ఏ విధంగా వెలుగునివ్వాలి, ఏ విధంగా వెలుగునిస్తే ఏ విధంగా వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు అనే ఉద్దేశంతో 9 నవరత్నాలు అనేది కార్యక్రమం చేపట్టి, దీనికి సంబంధించి పేదవాళ్ళకి, మధ్యతరగతి వాళ్ళకి, ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగేటట్టు, మరీ ముఖ్యంగా చదువుకునే పిల్లలకి, అన్ని వర్గాలకు, అన్నింటినీ కూడా మరి దృష్టిలో పెట్టుకుని మరి 9 నవరత్నాల కార్యక్రమం ఏర్పాటు చేసి, దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా కానివ్వండి, ముందుకు ఏ విధంగా వెళ్ళాలి, ఏ విధంగా వెళ్తే ఎలా మనం ముందుకు వెళ్ళగలుగుతాం అనే కార్యక్రమం చేపట్టేసి, ఈ రాష్ట్రంలో రాబోయే కాలంలో ప్రతి ఒక్కరూ పేదవాళ్ళలో నుంచి మరి వెలుగులో రావడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ, రాబోయే కాలంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి మా నాయకుడు జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయ్యి మరి ఈ నవరత్నాల కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరిగా కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా. ఇప్పుడు ఏం జరుగుతుందంటే కొంతమందికే న్యాయం జరుగుతుంది, కొంతమంది న్యాయం జరగట్లేదు. దాంట్లో ఆ పార్టీ నుండి నేను ఒక్కడే ఉన్నా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మరి ఇక్కడ గుంటూరు సంబంధించి వాళ్ళలాగా నేను కూడా ఎమ్మెల్యే అయ్యాను, ఆయనకు తెలుసు, నాకు తెలుసు. అయినా కూడా ముస్తఫాకి సంబంధించి ఎలాంటి కూడా మరి ఫండ్స్ ఇవ్వకూడదని చెప్పేసి ఆపేసేసి ఆ ఫండ్స్ ని వేరే వాళ్ళకి ఇవ్వడం జరుగుతా ఉంది. మరి ఇది అన్యాయం అనేది నేనైతే భావిస్తాను. ఎందుకంటే ఒక చెట్టు కింద ఉన్నప్పుడు అందరికీ న్యాయం జరగాలి, ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అన్ని ఎమ్మెల్యేలకు న్యాయం జరగాలి, అలా కాకుండా కొద్ది మందికి న్యాయం జరుగుతుందంటే ఇది వాస్తవం కాదని నేను తెలియజేస్తాను. అందుకనే రేపు పొద్దున రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రతి ఎమ్మెల్యే కూడా ఫండ్స్ ఇవ్వటం, ప్రతి ఒక్కరిని కూడా పేదవాళ్ళ జీవితాల్లో మెరుగునివ్వటం, పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా అందరికీ కూడా న్యాయం చేసే విధంగా మా ప్రయత్నం. ఈ ప్రయత్నంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం అవ్వాలని చెప్పేసి నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశారు, ఓకే రైట్ అయిపోయింది. ఇప్పుడు రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూడండి, గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా పరిపాలించారో, ఆ పరిపాలనలో ఎంతమంది మరి డాక్టర్లు అయ్యారు, ఎంతమంది ఉద్యోగంలో సీఏలు అయ్యారు, డిఎస్పీ అయ్యారు, మరి ఆ విధంగా మైనార్టీ సంబంధించి 4% రిజర్వేషన్ కల్పించి ఆ మహానుభావుడు ఇవాళ కూడా ప్రతి ఒక్కరిలో గుండెల్లో ఆయన నిలిచిపోయాడు. అలాంటి కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని బాధలు పడైనా, ఎన్ని అవమానాలు పడైనా, ఎన్ని జైలుకి వెళ్ళినా సరే ధైర్యంతో ముందుకు వెళ్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తి. అలాంటి వ్యక్తిత్వాన్ని మరి మీరు అందరూ కూడా ఆయనకు భరోసా ఇచ్చి చేయి చేయి కలిపి రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి ప్రతి ఒక్కరూ తోడ్పడాలని చెప్పేసి నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, మరి ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి మరి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని, అలాగే రేపు కూడా మరి నవరత్న కార్యక్రమం వన్ టౌన్ సంబంధించి తూర్పు నిరోధం జరుగుతూ ఉంది. దానికి సంబంధించి కూడా ప్రతి ఒక్క కార్యకర్త కూడా ముందుకు రావాలని, వచ్చి కార్యక్రమం పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటాను అన్నమాట.